సాయిరామ్ తెలుగు ఎన్ఆర్ఐ ప్రేక్షక మహాశయులందరూ కూడా నమస్తమాంజలి. స్వామి శరణం. రఘు శర్మ శంకర మంచి సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ ఎన్జీ నుంచి మాట్లాడుతున్నాను. మన సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో నూతన దేవాలయంలో మనం ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా నవంబర్ నుంచి జనవరి 14 వరకు కూడా అయ్యప్ప మండల పూజలు జ్యోతి దర్శనానికి మళ్ళీ పూజలు ఇలా చేసుకుంటూ వెళ్తుంటాం. ఆ సందర్భంగా నవంబర్ 16 నుంచి కూడా అయ్యప్ప మాలలు స్టార్ట్ అయినాయి. ఆ సందర్భంగా మన ప్రసాద గురుస్వామి ఆయనతో పాటు హెచ్డిపి మన స్వాములందరూ కూడా మాలాధారణ చేసి రేపు డిసెంబర్ 26 తారీఖు మండల పూజ జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేరీల్యాండ్ వెళ్ళి ఆ ఇరుముడిని ఇస్తాము. ఆ సందర్భంగా వాళ్ళందరూ 41 డేస్ చాలామంది 41 డేస్ వేసుకున్నారు. మరీ కుదరని వాళ్ళు అర్ధమండలం 21 డేస్ మాలాధారణ చేసి పూజకి వెళ్తున్నారు. అలాగే మరలా జ్యోతికి నేను నాతో పాటు మన ఎస్డిపి అయ్యప్పలు కూడా మాలాధారణ చేసాం డిసెంబర్ 4 నాడు. మేమందరం కూడా 14 నాడు ఆ ఇరుముడిని స్వామికి ఇస్తాము. ఇలా 2 బ్యాచ్లుగా ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉన్నాము. మొదట లాస్ట్ 2 ఇయర్స్ ముందైతే 2 ఇయర్స్ కూడా ఇండియా వెళ్ళి శబరిమలలో ఇరుముడి ఇచ్చి వచ్చాము. అలాగే ఈ సంవత్సరం నాది 20వ సంవత్సరం ఈ ఇరుముడి. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆదివారం చేసే పడిపూజ కాకుండా మహాపడిపూజ అని చెప్పి 2 సార్లు చేస్తాం ఈ సీజన్లో. ఆ సందర్భంగా డిసెంబర్లో 19 నాడు ఈరోజు ఆదివారం రోజున మహాపడిపూజ శాస్త్రప్రీతి ఏర్పాటు చేసుకున్నాం. మధ్యాహ్నం 3 o'clock నుంచి రాత్రి 9 o'clock వరకు ఈ పూజ జరిగింది. దీనికి మన ఎస్డిపి అయ్యప్పలే కాకుండా చుట్టుపక్కల స్టేట్ల నుంచి కూడా అయ్యప్పలందరూ కూడా ఈ పూజలో పాల్గొన్నారు. మన న్యూయార్క్ నుంచి, డెలావర్ నుంచి, వర్జీనియా నుంచి, అలాగే లోకల్లో అదర్ టెంపుల్స్ నుంచి, రాజా గణపతి టెంపుల్ ఏంటి, బిజ్జవాడ ఎంజేబిఎం అయ్యప్పలు కానీ, మాల్వెన్ టెంపుల్ అయ్యప్పలు కానీ, అలాగే మన లక్ష్మీదేవి టెంపుల్ అయ్యప్పలు కానీ, వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు పూజలో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 150 నుంచి 150 మంది స్వాముల దాకా పూజలో పాల్గొని రుద్రాభిషేకం, మహాపడి పూజ, సహస్రనామార్చన పూజలు చేసుకున్నాం. అలాగే ప్రతిరోజు మన స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే భిక్ష ఏర్పాటు చేస్తాం మనం. దానికి మన మాతలందరూ కూడా ప్రతిరోజు వాళ్ళు వంతుల వారీగా ఒకరోజు ఒక్కొక్క ఫ్యామిలీ అలా భిక్షిస్తుంటారు. ఈ రోజునైతే 150 మంది స్వాములకు కూడా మన మాతలు భిక్ష పంపించడం, వాళ్ళందరూ ఇప్పుడు మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఈ రోజున ఈ శాస్త్రప్రీతి ఇంత బాగా జరిగిందంటే దానికి మన అయ్యప్పలందరూ కారణం, దాంతోపాటు దాతలు. దాతలు లేకుండా ఏ పూజ చేయలేం. ఈ రోజున మన ఈ శాస్త్రప్రీతి పూజకి ఎంతోమంది దాతలు సహకరించారు. అలాగే వాళ్ళతో పాటు ఈ కార్యక్రమాలను చేయడానికి మన అయ్యప్పలు చక్కగా అలంకరణ చేయడం ఏంటి ఇవన్నీ చేశారు. వాళ్ళందరూ కూడా చేపట్టే ప్రతి పూజ కూడా ఇంత చక్కగా జరుగుతుంది. అలాగే మరలా ఈ స్వాములు 26 తారీఖు వెళ్ళిన తర్వాత మేమందరం కూడా కంటిన్యూ చేసి జనవరి 9వ తారీఖున మహాపడి పూజ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే భక్తులు తప్పకుండా ఆ పూజకి వచ్చి ఆ పూజలో పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మా ఇరుముడి 13th ముక్కోటి ఏకాదశి రోజున మా ఇరుముళ్ళు ఉంటాయి, అవి తీసుకొని మేము 14 తారీఖు ఇరుముడిచ్చి 14 రాత్రికి ఇక్కడ జ్యోతి దర్శనం చేస్తాం మనం. జ్యోతి దర్శనం ఉంటుంది, దాంతో ఈ దీక్షా కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎవరెవరైతే సహకరిస్తున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ స్వాములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సాయినాథ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప శరణం.
గోపురాలు రత్నాల ఆసనము.